ఏంటి ఆడు చెప్పినట్టు రూమ్కి తీసుకొచ్చాడు. అయ్యి బాబోయ్, ఇది రూమ్లో లేదు, లాడ్జ్లో ఉంది. ఏంటి ఇక్కడ తీసుకొచ్చా? చూపిద్దామని. ఏంటది? అదే ఇల్లు. ఆల్రెడీ చూపించావు కదా. ఎప్పుడు? మీరు ఈ ఫ్లాట్లకి ఎంటర్ అయిన తర్వాత నన్ను 2 టైమ్స్ తీసుకొచ్చావు. అప్పుడు హాల్ చూపించాను, ఇప్పుడు బెడ్రూమ్ చూపిద్దామని. అడు రాసుకుంటున్నాడు, డిస్టర్బెన్స్ ఫీల్ అవుతాడు. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందావా? రూమ్లోకి వెళ్ళకండిరా, అదే డిస్టర్బెన్స్. పద బాబోయ్, ఈ సౌండ్లకి నేను డైలాగులు రాలేను, బయటికి వెళ్ళిపోవడం బెటర్. ప్యాకప్ సులోచన. మరి తిరద వచ్చినప్పుడు గోకితే హాయిగా ఉంటుందిరా, ఇలా అనవసరంగా గోకితే మంటగా ఉంటుంది. చేతి, ఈరోజు నీ పక్కన కూర్చోవాలనిపిస్తుంది, నీ ఒళ్ళోని పడుకోవాలనిపిస్తుంది. ఏం మాయ రగమో, పాపం మాయ కాదు. పెళ్ళైనంత వరకు వద్దనుకున్నామా? మా ఫ్రెండ్ చెప్పాడు హ్యాపీగా ఉంటుందంట కదా, అయినా మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా, తప్పేంటి? ఎవరు చెప్పాడు? కార్తిక్ గారేనా? అది అమ్మా, ఈ సౌండ్ ఆ సౌండ్ లేదే, రీసౌండ్ వచ్చిందేంటి? ఎస్, ఇది ఆ సౌండ్ అయి ఉంటది. సులోచన సులోచన సులోచన, ఆగు, తీసుకోండి డెబిట్ కార్డ్ ని. క్రెడిట్ కార్డ్ నువ్వు నేను అని వేరు లేకుండా పెళ్లి తర్వాత మనం చాలా హ్యాపీగా ఉండాలని, ఒక మంచి ఫ్లాట్ కొనాలి, ఒక మంచి కార్ కొనాలి అని ఎన్నో ఆలోచించి ఇప్పటిదాకా ఇద్దరు అమౌంట్ కలిపి 10 లాక్స్ సేవ్ చేశానురా. కానీ నువ్వు నన్నే అనుమానిస్తావా? ఛీ, ఇంతేరా, మీ మగవాళ్ళంతా ఇలానే ఆలోచిస్తారు? సెక్స్ చేస్తేనే లవ్వరా, లేకపోతే అంతర్రాష? చెత్తన కొడుక, చెత్తన కొడుక. అది కాదు సులోచన. ఏది కాదురా, నేను అత్తరా నుండు. నువ్వెప్పుడైతే నా మీద డౌట్ పడ్డావో అప్పుడే అంతా అయిపోయిందిరా, ఇక నాతో ఎప్పుడు మాట్లాడడానికి ట్రై చేయకు. ఛీ సులోచన, సారీ సులోచన. నమస్తే సిస్టర్. ఏంటా కన్ సౌండ్ వచ్చింది? చిన్నప్పుడు కరాటే నేర్చుకుని ఉంటది. ఈడి పరిస్థితి ఏంటో. వారిని స్వాతి ఉత్తమంలో కమలాసంలో సాఫ్ట్ కనబడతాడు, కానీ మనోడు ఇరగదీసినట్టున్నాడు. పురుగులు ఇప్పుడు చేస్తావురా దరిద్రుడు. పురుగులు? పెంట పురుగులా, పంట పురుగులా? రేయ్, ఏం జరిగిందిరా? నేను చాలా మంది అమ్మాయిలు చూశాను గానీ అందరు చిన్న చిత్కా రియాక్షన్సే. ఇంతలా ఎవరు ఏడవలేదురా బాబు, అంతలా ఏం చేసావురా? మొగాళ్ళ మీసాలు దువాల్సిన టైంలో మూగాళ్ళ ముఖానికి చేయడ్డు పెట్టుకుంటామేంట్రా బాబు. గూబ పగిలింది, కర్ణబెర్రి అదిరింది. ఓ, సీన్ రివర్స్ అయిందనమాట. ఎగ్జాక్ట్లీ. నువ్వేం టెన్షన్ పడకరా, నేను ప్లాన్ చేస్తాను, దాన్ని ఫాలో అయిపోయి సలహాకు దండవరా బాబు. మా ఇద్దరి మధ్య ఇన్వాల్వ్ కాదు, కాలు పట్టుకుంటా. నువ్వు బాగుపడవరా, ఎందుకు అలాంటి సలహాతో పసిపెడి చూడు ఎలా అయిపోయాడు. సార్ కాఫీ. టైమ్ సెన్స్ అంటే నీదే నారాయణ. సరే కాఫీ తరద్దావుదాం కానీ ఇంతకు నా ప్రపోజల్ ఏం చేసిందో కనుక్కరాపో. ఓకే సార్. మేడం, సార్ ప్రపోజల్ అంట, ఏం చేశారు? నువ్వు ప్యూన్వా లేక బ్రోకర్వా? లేదక్కడ, మ్యాటర్ ఉంది. ఏంటి, నైట్ క్వార్టర్ ఇచ్చాడా? లేదమ్మా, అతని మనసులో కాస్తంత చోటిచ్చాడు. ఏం నారాయణ, చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. అవును బాబు, నాకు కూతురు ఉంది, అది చేస్తే ఇంకా హ్యాపీగా ఉండేవాడిని. ఎవరినైనా లవ్ చేసిందా? చేసినా నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు బాబు. ఏకంగా లేచిపోయిందా? అలా చేస్తుంటే ఇంకా బాగుండేది. మరి ఏం జరిగిందయ్యా? మంచి ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు MBBS చదువుతానంటుంది, దానికి లక్షలు లక్షలు కావాలి. ఉన్న బంగారాన్ని అంతా అమ్మాయికి ఇచ్చి ముత్తూట్ ఫైనాన్స్కి పంపించారు, మధ్యలో రౌడీలు కొట్టేశారు. నేనేం చేసేది? నా జీతం చూస్తే 6,000, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి బాబు? నేనున్నాగా. నువ్వేం చేయగలవు బాబు? నీ కూతురు డాక్టర్ చదవడానికి నేనేమైనా చేస్తా.
ఈ రోజుల్లో కష్టం వస్తే ఎవరొస్తారు చెప్పండి. అందుకే మేడం, సార్ అంటే నాకు చాలా అభిమానం. ఇప్పుడు చెప్పండి మేడం, సార్ ప్రపోజల్ అంట ఏం చేశారు? ఓకే మేడం, ఎక్కడ పడితే అక్కడ పొయ్యొద్దని చెప్పింది. చెప్పారుగా, వెళ్ళండి. ఓకే సార్. కీర్తి, బండ్లో హ్యాండ్ బ్యాగ్ ఉంది, లోపలికి తీసుకురా. మీరెప్పుడు వచ్చారండి? నేను ఎప్పుడొస్తే నీకెందుకే, నువ్వెక్కడికి వెళ్ళావో చెప్పు. బ్లౌజులు తెచ్చుకోవడానికి టైలర్ షాప్కి వెళ్ళానండి. బ్లౌజుల కోసం వెళ్ళావా, టైలర్ కోసం వెళ్ళావా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఏంటి మాధవ్, ఏం చేసిందని కొడుతున్నావు? వెళ్తే తప్పేముంది? ఇంత చిన్నదానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? అందరూ ఎంటర్ అవడానికి ఇది మల్టీప్లెక్స్ థియేటర్ కాదు, మొగుడు పెళ్ళాల మ్యాటర్. నువ్వు మధ్యలో దూరకు. ఇది కరెక్ట్ కాదు మాధవ్. ఏది కరెక్టో ఏది రాంగో నువ్వు నాకు హితబోధ చేయాల్సిన అవసరంలా. ఏ మగాడైనా ఆడదాన్ని అదుపులో ఉంచాలనుకుంటాడు, అది మగాడి నైజం. మీ ఆడాళ్ళు షికార్లు చేసేది స్వేచ్ఛ అనుకుంటారు, అది మాకు నచ్చదు. ముందు నువ్వు పెళ్లి చేసుకో. మొగుడు అనేవాడు ఎలా ఉంటాడో, మొగుడి దగ్గర ఎలాగుండాలో తెలుస్తుంది. కీర్తి, నువ్వు వెళ్ళిపోవే, వెళ్ళు. గెట్ అవుట్, ఎగ్జిట్, ఎంట్రీ లేదు. అదేంటండి ఇంత చిన్న విషయాన్ని అంత పెద్ద చేస్తున్నారు? ఏంటిది చిన్న విషయమా? ఈ రోజు బ్లౌజు, రేపు సారీ, ఎల్లుండి నైటీ, నా వల్ల కాదు. ఇక్కడ దుబాయ్ దుబాయ్.